నుంచి ఆయన బాడీ రియాక్ట్ అవ్వకపోవడంతో వైద్యులు కూడా కాస్త ఏమి ఎటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి ఆయన రియాక్ట్ అవ్వకపోవడంతో వాళ్ళు కూడా ఒక టెన్షన్లోనే ఉన్నారు. అసలు ఈయనకు ఇప్పటి వరకు వెంటిలేటర్ మీద మొత్తం ట్రీట్మెంట్ అంతా కూడా తీసుకుంటున్నారు కాబట్టి రైట్ చూడవచ్చు. ఇప్పుడు టోటల్గా సినిమా ఇండస్ట్రీ చెందినటువంటి ఒక్కొక్కరుగా ప్రస్తుతం చేరుకుంటున్నారు. మొత్తానికైతే ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. కానీ కృష్ణ అడుగు పరిస్థితి మీద ఏమైంది అని తెలుసుకోవడానికి ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. నిజంగా సిచ్యువేషన్ మాత్రము అండర్ కంట్రోల్లో లేదు కాబట్టి ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు అంటే ఆయన ఖచ్చితంగా ఆరోగ్యంగా తిరిగి వస్తారు. ఎలాగైతే ఆయన ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో ఆయన చూస్తే చాలు, ఆయనతో ఆయన జస్ట్ ఆయన మాట్లాడకపోయిన సమయం ఆయన చూస్తే చాలు అంత ఎనర్జెటిక్గా ఉంటుంది అని అందరూ కూడా ఆయన చూస్తే మాట్లాడితే చాలు. అటువంటి కృష్ణ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడము, ఆ సిచ్యువేషన్ నుండి కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్నటువంటి అభిమానులందరూ కూడా తెలుసుకొని వస్తున్నట్టు వాళ్ళందరూ కూడా చాలా బాధతో అసలు ఏమి చెప్పలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆయన రావాలి, తిరిగి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి మమ్మందరము కూడా మళ్ళీ కృష్ణను చూడాలి, కృష్ణను చూసి మళ్ళీ మేమంతా కూడా సంతోషంగా వెళ్ళాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. వైద్యులు కూడా కాసేపు చెప్పి చేయాల్సిందన్న ప్రయత్నాలన్నీ కూడా మేము చేస్తూనే ఉన్నాం. డెఫినెట్గా ఇంకొక 24 గంటలు గడిస్తే పూర్తి స్థాయిలో మేము అప్డేట్ ఇవ్వగలము, ఇప్పుడైతే మేమేమి చెప్పలేము అని అయితే ఓపెన్గా చెప్పారు. ఫైనల్గా ఒకటే, ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం క్రిటికల్గా ఉంది. ఎప్పుడు ఏ క్షణంలోనైనా వైద్యులు ఏమైనా ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మధు, ఈ మధ్య కృష్ణ గారు సత్యమణి గారు మరణించారు. యా ఒక నిమిషం, యా ఇప్పుడు చైర్మన్ గారు గురారెడ్డి గారు వస్తారు. కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మన్ గురారెడ్డి గారు వస్తున్నారు లైవ్ లో. ఆయన ఏంటి దీనికి సంబంధించి మాట్లాడి చూద్దాం. కృష్ణ గారి పరిస్థితి విషమగా కృష్ణ గారి పరిస్థితి విషమగానే ఉంది. అంటే ఈజ్ హైలీ క్రిటికల్ స్టేట్లో ఉన్నారు. ఈ రిమైన్స్ ఇంట్యుబేటెడ్ వెంటిలేటర్లో ఉన్నారు. దాని తర్వాత ఆయనకి ఇచ్చే మెడికేషన్స్ అన్నీ కూడా ఫుల్ సపోర్ట్తో ఇస్తున్నాము. సో ఉదయానికి మరి మధ్యాహ్నానికి ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఆయన కండిషన్ క్రిటికల్ స్టేట్లో ఉందని నేను చెప్తున్నాను. ఓకే సేమ్ క్రిటికల్ స్టేట్లో ఉన్నారు. సుమారుగా 8 మంది డాక్టర్స్ చూస్తాం అన్ని స్పెషాలిటీస్ నుంచి. దొరకదండి, క్రిటికల్ కేర్లో ఐసీయూలో ఉన్నప్పటికీ పేషెంట్ ఇంటిబేషన్ అయి ఉంటే ఎలా మాట్లాడతారండి పేషెంట్? ఓకే, ఈ స్థితిలో ఉన్నప్పటికీ ఎంత తక్కువగా డిస్టర్బ్ చేస్తే అంత బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మట్టుకు అది రెస్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు వేరే ప్రైవేట్ రూమ్లో ఉన్నారు.
వాళ్ళు అప్పుడప్పుడు ఒక్కొక్కరు వచ్చి చూసిపోతున్నారు. సో హిస్ కండిషన్ రిమైన్స్ క్రిటికల్ బికాస్ ఇట్స్ టూ అర్లీ టు సే ఎనీథింగ్. ఆయన కార్యకర్యస్తో వచ్చినప్పటికీ వేరే అవయవాలు కూడా, కిడ్నీ అనేసి, లివర్ అనేసి కూడా, లంగ్స్ అనేసి, ఇటువంటి ఆర్గన్స్ కూడా కొద్దిగా ఆయనకు ఎఫెక్ట్ అయింది. సో ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తున్నాము ప్రస్తుతానికి. వాట్ విల్ బి ద అవుట్కమ్ వి విల్ నాట్ నో ఇన్ అ క్రిటికల్ స్టేట్. సో ఐ థింక్ ద బెస్ట్ ఆన్సర్ ఇస్ దాట్ ఆయన క్రిటికల్ స్టేట్లో ఉన్నాడు ప్రస్తుతానికి. ఓకే, బాడీ రియాక్ట్ అనేసి మనకు ఇప్పుడే చాలా ఇంత తొందరగా మనకు తెలియదు, బట్ హీఈస్ ఏబుల్ టు టాలరేట్. ఆయన ఏ మందులు ఇస్తున్నామో అండ్ హీఈస్ ఏబుల్ టు టాలరేట్ అండ్ సో వీ హ్యావ్ టు సీ ఇన్ ద నెక్స్ట్ 24 hours ఏమవుతుందో. ఇట్స్ ఆల్మోస్ట్ ఇస్ కెల్టింగ్ మల్టీ ఆర్గన్ ఫెయిలియర్. ఇట్స్ అ రైట్ వర్డ్. ఎస్, హీఈస్ ఆన్ డయాలిసిస్. యు రైట్. బ్రెయిన్ డెడ్ అని లేదు, ఈజ్ హ్యావింగ్ సమ్ స్పాంటేనియస్ బ్రీదింగ్స్. ఓకే, కానీ బ్రెయిన్లో బాగా ఎఫెక్ట్ అయింది కార్డియక్ అరెస్ట్ అయినప్పటికీ. అది మేము సిటీ ద్వారా కూడా రుజువు చేశాము. వెంటిలేటర్లో ఉన్నారండి, ఇంటిబేట్ చేసినప్పుడు మాట్లాడరు కదా బాబు. ఏ మార్నింగ్ చెప్పినట్టు కాంటినెంటల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న హాస్పిటల్లో ఎక్కడ ఏ కంట్రీలో కూడా ఎటువంటి ట్రీట్మెంట్ ఈ స్థితిలో అందజేయాలనో అది కృష్ణ గారికి దొరుకుతుంది. సో ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఏం చేసినప్పటికీ కూడా ఇంకా దీని పైకి ఏం మనం చేసేది ఏముండదు. సో ఐ థింక్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ హ్యాపీ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ సో అండ్ ఎవ్రీథింగ్ దట్ వీ నీడ్ టు డూ వీఆర్ డూయింగ్ ఫర్ హిమ్. అవును, కార్యకర్యస్ వల్ల మల్టీ ఆర్గన్ ఫెయిల్. సో ఆయనకి మల్టిపల్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మల్టిపల్ స్పెషలిస్ట్ కూడా చూస్తున్నారు. ఓకే, కార్డియాలజిస్ట్, కార్డియాలజిస్ట్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ, నెఫ్రాలజిస్ట్ ఫర్ ద కిడ్నీ పర్పస్, రీనల్ ఫెయిల్యూర్ అయింది, డయాలిసిస్ నడుస్తూ ఉంది. సో మల్టిపల్ ఆర్గన్స్కి మల్టిపల్ స్పెషలిస్ట్ చూస్తున్నారు ఆల్మోస్ట్, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్. సో ఈ స్పెషలైజేషన్స్ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ కూడా ఇన్వాల్వ్ అయినారు. సో దే టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ ఆర్గన్స్ అండ్ దేర్ పార్ట్స్. ఓకే, సో మీరందరూ కూడా ఓకే ఎవ్రీ 6 hours న్యూస్ బులెటిన్ అడగకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఫస్ట్ 2-3 days ఆర్ వెరీ క్రిటికల్. కొత్త ఇన్ఫర్మేషన్ రావడం చాలా కష్టము. ఒకవేళ ఆయన ఇప్పుడున్న పరిస్థితి ఇంకా బాగా దిగజారిపోతే అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. ఓకే, ప్రస్తుతానికి ఏం చేసేదో చేస్తున్నాము, స్టేబుల్గా ఉన్నాడు కానీ క్రిటికల్ స్టేట్లో ఉన్నాడు. సో విల్ ఇన్ఫార్మ్ యూ అగైన్ టుమారో 1:00 bulletin. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.